రెండు రోజుల క్రితం బీజేపీకి చెందినటువంటి పలువురు నేతలు చంద్రబాబుని కలవటం చర్చించడం జరిగింది. అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నాము. నామినేటెడ్ పదవులు పంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీంట్లో భాగంగానే బీజేపీ వాళ్ళు చంద్రబాబుని కలవటం జరిగింది. యాక్చువల్గా చంద్రబాబు చెప్తున్నటువంటి రేషియోకి బీజేపీ ఒప్పుకోవట్లేదు. సో దానికి సంబంధించే మరిన్ని పదవులు కావాలి అంటూ వారు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దీని గురించి చర్చించడం కోసమే, కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు తీసుకోవటం కోసమే బీజేపీ చంద్రబాబుని కలవటం జరిగింది అనేది మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త సమాచారం మన దగ్గరకు వచ్చింది. ఇది ఏంటి అనేది కనుక ఒకసారి చూసినట్లయితే, రెండు రోజుల క్రితం బీజేపీకి సంబంధించినటువంటి పలువురు నేతలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సుజనా చౌదరి, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇలా కొంతమంది ఎంపీ సీఎం రమేష్, ఇలా కొంతమంది అయితే వచ్చి కలిశారు. ఓవరాల్గా ఇక్కడ మ్యాటర్ ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఏపీలో మొత్తం 230 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. సో ఈ నామినేటెడ్ పదవులు ముగ్గురికి పంచాలి, అంటే మూడు పార్టీలకు కూడా పంచాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది. కూటమి ధర్మాన్ని పాటించి పంపకాలు అనేవి జరగాలి. అంటే ఇక్కడ 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి బీజేపీకి, 21 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి జనసేనకు, మిగిలినటువంటివి టీడీపీకి పంచాల్సినటువంటి పరిస్థితి. దీనికి చంద్రబాబు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి అంటే, 60% నామినేటెడ్ పదవులు టీడీపీకి, 30% నామినేటెడ్ పదవులు జనసేనకి, ఇక మిగిలినటువంటి 10% పదవులు ఇవి బీజేపీకి పంచుతాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జనసేనతో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు 30% పదవులు తీసుకోవటానికి సుముఖంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీ. బట్ బీజేపీ మాత్రం దానికి అంగీకరించట్లేదు, మాకు ఎక్కువ నామినేటెడ్ పదవులు కావాలి, అది కూడా కొన్ని కీలకమైనటువంటివి, ముఖ్యమైనటువంటి పదవులు కావాలి అని చెప్పి చంద్రబాబు మీద మొన్న సమావేశంలో ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే దీనికి చంద్రబాబు ఆల్రెడీ రాజకీయాల్లో 45 సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడుతో బేరసారాలు పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సో ఆయన కూడా సింపుల్గా దీని గురించి పెద్దగా చర్చించకుండా, దీని గురించి ఓ మదన పడిపోకుండా, ఓకే మీకు ఎక్కువ పదవులు కావాలి, ఫైన్ బాగానే ఉంది, ఇస్తాము, దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అయితే పొత్తు ధర్మాన్ని పాటించి మేము మీకు రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇస్తున్నప్పుడు కేంద్రంలో కూడా నామినేటెడ్ పదవులు ఉన్నాయి, పొత్తు ధర్మం ప్రకారం అక్కడ మాకెన్ని పదవులు ఇస్తారో తేల్చండి, దాని తర్వాత ఇక్కడ విషయం తేలుద్దామని చెప్పి సింపుల్గా చెప్పి పంపించాడంట. సో మరి కేంద్రంలో నామినేటెడ్ పదవులు అంటే ఇక్కడ ఉన్నట్టు ఏదో 100-200 ఉండవు, 1500 నామినేటెడ్ పదవులు కేంద్రంలో ఉన్నాయి. సో 1500 నామినేటెడ్ పదవుల్లో మెజారిటీ పోర్షన్ మాకివ్వండి, దెన్ అప్పుడు మేము ఆలోచిస్తాం అని చెప్పి చంద్రబాబు చిన్న మెలికి పెట్టాడంట. దీంతో బీజేపీకి ఏం మాట్లాడాలో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకుని సైలెంట్గా హైకమాండ్ దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు మేము ఇది అడిగితే ఆయన మా నెత్తి మీద ఇది వేశాడు, ఇక బాల్ మన కోర్టులోనే వేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పి కేంద్ర పెద్దల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. దీంతో బీజేపీ తలపట్టు కూర్చుంది. ఇప్పుడు ఏపీలో పదవులు వదులుకుంటే తప్ప కేంద్రంలో టీడీపీకి పదవులు ఇవ్వకుండా వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేటువంటి అవకాశం లేదు. కాదు, ఏపీలో పదవులు కావాలి అంటే కేంద్రంలో టీడీపీకి పదవులు ఇవ్వాలి. సో దీంతో ఏం చేయాలో అర్థం కాక దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.